हेलो फ्रेंड्स, वेलकम टू अक्षर क्रिएशंस। ఈ రోజు మనం ఆలు పూరి లేదా ఆలు మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాం। ఇది ఒక సింపుల్ అండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్। ఏం చేయాలో తోయినప్పుడు ఈజీగా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు। సో అయితే ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేద్దాం। చూసేశారు కదండి ఇంగ్రీడియెంట్స్। సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా। ముందుగా ఒక బేసిక్ లోకి గోధుమ పిండి తీసుకొని అందులోకి బాయిల్ చేసి గ్రేట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగంత పసుపు, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి। ఇది బాగా కలుపుకున్న తర్వాత వాటర్ స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి। దీనికి ఎక్కువ వాటర్ పడదు, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోతుంది। 2 కప్స్ కి మాక్సిమం 1/2 కప్ వాటర్ తోటి సరిపోతుంది। పిండి కలుపుకునేటప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పిండి కలుపుకోవాలి। పిండి కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ ఎప్పుడు పిండి కలిపేనక లాస్ట్ కి యాడ్ చేసుకోవాలి, అప్పుడు కొద్దిగా క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్ గా వస్తాయి। ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। తర్వాత పిండిని మళ్ళోసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి। పూరికి సరిపడంత బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి। బాల్స్ రెడీ చేసుకున్నాక ఒక్కొక్క బాల్ తీసుకొని దాన్ని ఆయిల్ లో డిప్ చేసుకోవాలి। ఇలా ఆయిల్ లో డిప్ చేసుకొని దాన్ని ఫ్లాటెన్ చేయాలి। ఇలా ఫ్లాట్ గా చేసి రెడీ పెట్టుకోవాలి అని పూరి లాగా రోల్ చేసుకోవాలి। ఇలా అన్ని పూరీలు ఒకసారి రెడీ చేసుకోవాలి। పిండి ఒక చిన్న బాల్ ని ఇలా ఆయిల్ లో వేయగానే పైకి వచ్చిందంటే ఆయిల్ హీట్ ఎక్కినట్టే। అప్పుడు పూరీలు అందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే పూరీలు చక్కగా పొంగుతాయి। ఇలా అన్ని పూరీలు ఫ్రై చేసుకుంటే ఆలు పూరి లేదా ఆలు మసాలా పూరి రెడీ అయినట్టే। చూసారు కదండి ఎంత సింపుల్ గా ఆలు పూరి రెడీ అయిపోయిందో। ఈ ఆలు పూరిని కర్డ్ తో గాని చట్నీ తో గాని సాస్ తో గాని సర్వ్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అక్షర్ క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి।